సీఎం పెద్ద గొప్ప మనసు, గొప్ప మహాత్ముడు, గొప్ప నాయకుడు, ప్రేమ ఉన్నాడు, దయగల ఉన్నాడు, అందరి కోసం మన కోసమే ఆలోచన చేస్తాడు. రాత్రి భాగాలు ఆయనను పట్టుకొని ఈ దగ్గురుబాజిగాడు, వీళ్ళు ఈ కొత్తగా పిసిసి ప్రెసిడెంట్ అయినోడు, ఈ దోకబాజిగాడు, ఈ చంద్రపల్లి జైలుకు వచ్చినోడు, ఈ దొంగ సీఎం పట్టుకొని ఎట్లా పురుగుల మామూలుగా వాడు ఇష్టం వచ్చినట్టు కొత్తగా వాడు 50 కోట్లు పెట్టి పిసిసి కొనుక్కొని నోటి వచ్చినట్టు మన సీఎం అరే ఇన్ని పనులు చేస్తుంటే వాళ్ళు ఏమైనా చేసి గత ప్రభుత్వం 10 ఏళ్ళు అంటే కాంగ్రెస్ ఏమంటే కదా వాళ్ళు చేసిరా, నీళ్ళు ఇచ్చిరా, కరెంట్ ఇచ్చిరా, బట్ట చేసిరా, ఏం చేసిరా, ఆధార్ పింఛన్ ఇచ్చిరా, ఏం చేసిరని వాళ్ళు వాళ్ళ ముఖాలకు ఇప్పుడు కొత్తగా చీడు కొనుక్కొని వచ్చి మొన్ననే జంకెళ్ళి బయటకు వచ్చి సీఎంతో అంటాడు, సీఎంతో పెద్ద మాటలు ఒక మాత్మని గొప్పని పట్టుకొని వాడికి ఎంత ఇది ధైర్యం, వాడు ఎవడు మన సీఎం అంటే వాడు ఏమి ఇచ్చింది మనకు, వాడి యాంకెళ్ళు వచ్చింది ఒక దొంగ వాడు, ఒక దగ్గురు బాగాడు కాని వాడు, వాడు మన సీఎం తింటాడు, మన కేటీఆర్ తింటాడు, మన ఆత్మీయులు తింటాడు, మన ఇంట్లో పెద్ద మంచి తింటే మనం ఎంచుకుంటే చెప్పు ప్రతి ఒక్కరు కబర్దార్ వదిలేదే లేదు, ఇడిచేదే లేదు, పెట్టాను ఏడబడతాడు మొత్తం కొట్టిడిచి పెడతాం. ఇప్పటిసారి చెప్తున్నాం మా కార్యకర్తలు ఎవరు ఒప్పుకోరు, ఎందుకంటే మనకు కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, కళ్యాణ లక్ష్మి ఇచ్చి, కేసీఆర్ ఇచ్చి, బిడ్డ పుడితే 13